ముఖ్యంగా కాలసర్ప దోషం అన్నది ఉంటుంది. ఆ దోషాలని తొలగించుకోవాలి అంటే కాళహస్తికి వెళ్ళటము, లేకుంటే ఇంకెక్కడో దోష నివారణకు పూజలు చేస్తుంటాం, రాహు కేతువులకు శాంతిని చేస్తుంటాం, ఏదో మా పిల్లలకు వివాహం కావటం లేదు, ఈ కాలసర్ప దోషమేమో, కుజ దోషమేమో, ఇలా బాధపడుతూ వచ్చే తల్లిదండ్రులు అనేకులు ఉన్నారు. దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలు తెలిపిన తర్వాత వారికి మంచి కలిగి ఆ దేవుడి అనుగ్రహం కలిగి వివాహం జరిగి సత్సంతానంతో వారు మళ్ళీ నా దగ్గరికి రావటం జరుగుతుంది. వారికి తగ్గట్టు పరిష్కార మార్గాలు చిత్రరాజము రత్నము వారికి అందచేయటము చేస్తూ వస్తున్నాను. అవి కాకుండా మన మనసు కూడా నిర్మలమైన తటాకంలో ఉంచుకోవాలి. అనేక ఆటుపోట్లు ఉంటాయి సముద్రంలో, అలాగని మనం నావ నడపకుండా ఉండలేము. స్థిరంగా నావ ఉండదు, ఆ ఒడ్డు చేరుకోవాలి. ఎన్నో తుఫాన్లు వస్తుంటాయి, ఎన్నెన్నో వరదలు ముప్పు ఇవన్నీ కలుగుతుంటాయి. అంత మాత్రాన నావ ఆగిపోతూ సాగుతూనే ఉండాలి. ఈ జీవిత నౌక కూడా అలాంటిదే, మున్ముందుకెళ్ళాలి. ఈ గట్టు నుండి ఈ తీరం నుండి మరో తీరం చేరుకోవాలి. విజయ తీరం మనం చేరాలనుకుంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నెన్నో వరదలు, ఎన్నెన్నో ఉప్పెనలు, ఎన్నెన్నో ప్రకృతి బీభత్సాలు ఉంటాయి. అవన్నింటినీ దాటుకుని వెళ్ళటమే జీవితం. ఇది చిరిగిన కాగితం కాగుడు. ఈ జీవితం ఎన్నో వేల పుణ్య కార్యక్రమాలు చేస్తే అందిన ఈ జీవిత దేహం, దేహం శరీరం అంటేనే నశించబడేది. అది నశించే లోపలే మనం మంచి కార్యక్రమాలు చేయాలి, పుణ్య కార్యక్రమాలు చేయాలి. అమ్మ, వీడు నా కొడుకుగా పుట్టినందుకు నా జన్మ ధన్యమైంది అని ఏనాడైతే తల్లిదండ్రులు ముచ్చటగా చెప్పుకుంటారో ఆనాడే మీ జీవితానికి ఒక సార్థకత అన్నది ఏర్పడుతుంది. ఆ సార్థకత ఏర్పడాలి అంటే మీకు సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలంటే మీ కోపం తగ్గించుకోవాలి. జిహ్వాగ్రే వసతి లక్ష్మి, జిహ్వేన నసాధ్యతే బంధు మిత్ర శత్రుహు అన్నారు. అంటే ఈ జిహ్వ అగ్రభాగమున వసతి లక్ష్మి, లక్ష్మి వసిస్తుంది. జిహ్వేన నసాధ్యతే, నా లేదు, సాధ్యము కాదు. బంధు మిత్రులు కూడా శత్రువులు కారయ్యా అన్నదే అందులో దాగిన అర్థం. ఈ నాలుక చివర లక్ష్మి వసిస్తుంటుంది. అటువంటి లక్ష్మి నివసించే చోట దుర్భాషలాడకూడదు, పెద్దలను నిందించకూడదు, మంచినే పలకాలి, మంచినే తలుచుకోవాలి, మంచినే చూడాలి. ఇటువంటివన్నీ మనం చేయగలిగితే ఆ అనుగ్రహం, దైవానుగ్రహం కలిగి మనకున్న దోషములన్నీ కొవ్వొత్తిలా కరిగిపోతుంది. మన యొక్క ప్రవర్తనతో, మంచి ఆలోచన విధానంతో మనలోని ఆత్మజ్యోతిని వెలిగిస్తే కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోతుందో గత జన్మ కర్మలు కూడా కరిగిపోతుంటాయి. మనం మరొకరికి వెలుగుగా ఉండాలి ఆత్మజ్యోతితో. అటువంటి తత్వముతోనే మనలో ఎప్పుడైతే ఆత్మజ్యోతి వెలుగుతుంది, ఆత్మస్పర్శ అన్నది కలిగితేనే మనం ఇంకొకరికి చెప్పే స్థాయికి వెళ్ళగలం. లేకుంటే 10 మంది మనకు బుద్ధి చెప్పే స్థాయికి వెళ్ళి ఇంత నీచమైన స్థితిలో ఉన్నావు, బాగుపడరా నాన్న అని వాళ్ళు చెప్పే స్థితికి దిగజారకుండా మంచి స్థాయికి ఎదగాలి. మీరు ఊరు మెచ్చుకునేలాగా నడుచుకోవాలి. మీ ఊరికే కాదు, దేశానికే ఖ్యాతి తెచ్చేలాగా మంచి ఉన్నతమైన స్థానాన కూర్చోవాలి. ఆ విజయ పతాకం ఎగరేయాలంటే మీ ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి. అన్నింటా విజయ మార్గం కలిగి తీరుతుందని నమ్మకం బలంగా ఉండాలి. తప్పకుండా మీలోని ఛాయా దోషములన్నీ
ఈనాటి నుండి దగ్ధం కావాలని నేను కోరుకుంటూ శుభోదయం.